నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈరోజు ముఖ్యంగా చాలామంది ఇప్పుడు మన ద్వాదశ రాశుల వారికి చెప్పాము, అందరూ పాటిస్తున్నారు, చాలా ఆనందం. అయితే ఇవాళ ముఖ్యంగా ఏంటంటే వ్యాపారస్తుల కొరకు ఒక చిన్న పరిహారం ఇవ్వాలి నేను చెప్తున్నాను. గతంలో కూడా మనం ఎన్నో పరిహారాలు చెప్పాము, వాటి ద్వారా ఎంతోమంది పరిహారాలు చేయటం, వాటి ద్వారా లాభాన్ని కూడా పొందడం జరిగింది. కాబట్టి ఇవాళ ఒక చిన్న పరిహారం, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నట్టుండి బిజినెస్ డౌన్ కావటం, లేదంటే వ్యాపారంలో ఎలాంటి గ్రోత్ లేకపోవటం, లేదంటే ఒక 6 మంత్స్ ఒక 1 ఇయర్ మంచిగా నడిచి మళ్ళీ అక్కడ నుంచి ఒక డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవ్వటం అనేది చాలామందిలో చూస్తుంటాం. కాబట్టి ఇక్కడ నేను ఇవాళ ఒక పరిహారం మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది చేసినట్టయితే తప్పకుండా చాలా అద్భుతమైన ఫలితాలు మనం వ్యాపారస్తులను చూడవచ్చు. ఏంటిదండి అంటే, ఇది కనీసం మీరు ఒక 3 అమావాస్యలు చేయాల్సి వస్తుంది. ఏం చేయాలి గురుగారు అంటే, ఒకటి ఒక్క తీసుకోండి, ఒకటి ఒక్క, ఒకటి రాగిది బిళ్ళ, రౌండ్ షేప్ ఉండేటట్టు చూసుకోండి రాగి బిళ్ళ. దాని మీద ఏం డిజైన్ లేకపోయినా పర్లేదు, ఏం లేకపోయినా ప్లెయిన్ది ఒక గోల్డ్ స్మిత్ దగ్గరైనా మీరు తీసుకొని పెట్టుకోవచ్చు. ఒకటి రాగి బిళ్ళ, దాంతోపాటు 7 గోమతి చక్రాలు తీసుకోండి, 7 గోమతి చక్రాలు తీసుకోండి, ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. ఈ 3 ఐటమ్స్ కూడా మీ మనసులో కోరిక కోరుకోండి. మీరు ఎక్కడైతే క్యాష్, అంటే మీరు క్యాష్ కౌంటర్ ఏదైతే మీరు మెయిన్ ఉంటుంది కదా, అక్కడ నుంచొని ఈ 3 వస్తువులు కూడా దాంట్లో, అంటే ఆ ఎరుపు వస్త్రం పెట్టి ఫస్ట్ ఒక్క పెట్టేసి, దాని తర్వాత ఒక రాగి బిళ్ళ పెట్టేసి, దాంట్లో 7 గోమతి చక్రాలు పెట్టేసి మీ మనసులో కోరిక కోరుకొని దాన్ని మూటలాగా కట్టేసి అమావాస్య రోజు రాత్రి మీ దగ్గర ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు గుళ్ళో ఉన్నా పర్లేదు, లేదంటే ఎక్కడైనా రోడ్ పక్కన అలా ఉన్నా పర్లేదు, ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణాలు చేయండి. 3 ప్రదక్షిణాలు చేసి ఆ రావి చెట్టుకి బెల్లం కలిపిన నీళ్ళు సమర్పించండి. ఏదైనా ఒక అన్యూస్ బాటిల్ ఒకటి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో చిట్కెడు బెల్లం వేసి ఆ నీళ్ళని రావి చెట్టుకి సమర్పించి ఒక 3 ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క 3 వస్తువులు మనం ఏదైతే తీసుకున్నాం కదా అక్కడ చిన్న గుంతు తవ్వి ఆ రావి చెట్టు దగ్గర భూస్థాపనం చేసేయాలి. చేసేసిన తర్వాత ఈ రోజు మనం ఏ రోజు చేస్తున్నామో మనకు సంబంధం లేదు, అమావాస్య మంగళవారం వస్తుందా, సోమవారం వస్తుందా, బుధవారం వస్తుందా, మనకు సంబంధం లేదు. ఈ అమావాస్య మనం ఏ రోజైతే పరిహారం చేశామో దాని నుంచి వచ్చే సోమవారం రోజున, అంటే నెక్స్ట్ మండే, అక్కడ నుంచి ఏ చెట్టు దగ్గర అయితే మనం భూస్థాపితం చేశామో అక్కడ నుంచి ఒక రావి చెట్టు ఆకు అప్పుడే రాళ్ళు పడింది కానివ్వండి, లేదా ఆ కొమ్మ నుంచి ఒకటి తెంపైనా సరే కానీ తీసుకొచ్చి మీ క్యాష్ కౌంటర్లో కానివ్వండి, లేదా మీరు కూర్చుంటాం కదా ఇలాగ మన చైర్లో, మా చైర్ దగ్గర కుషన్ లాంటిది ఏదైనా ఉంటే ఆ కుషన్ తీసి దాని కింద మీరు పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అట్రాక్టింగ్ పవర్, అంటే ఆకర్షణ శక్తి పెరగడం ద్వారా మన కస్టమర్స్ ఇంకా మనకి అట్రాక్ట్ అవుతారు మన షాప్కి. వాళ్ళ కస్టమర్స్ రావటం అనేది ఎక్కువ అవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ అవుతుంది, దాంట్లో లాభం అనేది తప్పకుండా వస్తుంది. కాబట్టి చిన్నపాటి పరిహారం కనీసం 3 అమావాస్యలు చేయాలి. ఏదైతే మనం కొత్త ఆకు తెచ్చినప్పుడు ఆ రావి చెట్టు ఆకు వస్తుంది కదా, ఈ పాత ఆకును ఎక్కడైనా జలప్రవాహం చేసేయాలి. 3 ఆకును మాత్రం మీరు నిత్యం ఉంచుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఇబ్బంది అనిపిస్తుందో అప్పుడు ఈ పరిహారాన్ని మళ్ళీ కూడా రిపీట్ చేసుకోవచ్చు. ఇది ఏ ఏ వ్యాపారస్తులైనా చేయొచ్చు, కిరాణా షాప్ వాళ్ళు, మోటార్ వెహికల్ వాళ్ళు, మెకానిక్స్, ఎనీ పర్సన్ కెన్ డూ, ఎనీ పర్సన్ అనేది ఎవరైనా ఈ యొక్క పరిహారాన్ని చేయవచ్చు. కాబట్టి నేను ఒక చిన్న పరిహారాన్ని చేసి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అయితే నేను కొన్ని రోజుల క్రితము ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ యొక్క పిల్లి మాయ అని చెప్పి ఒకటి చూపించాను నేను. అయితే చాలామందికి ఏంటంటే స్టాక్ అనేది చాలా తక్కువగా ఉండటం ద్వారా చాలామంది దీని గురించి అడిగారు, కానీ చాలా అరుదుగా లభిస్తుంది మనకి. ఎందుకంటే చాలామంది పిల్లి గర్భసంచి అనుకుంటున్నారండి, పిల్లి గర్భసంచి కాదండి ఇది. పిల్లి ఎప్పుడైతే ప్రసవిస్తుందో దానికి వచ్చే పిల్లి మాయ అనుకోండి, మాయ వస్తుంది కదా. చాలా జంతువులు ఏంటంటే అవి ప్రసవించగానే తినేస్తుంటాయి. సో కొంతమంది ఏంటంటే ఇట్లా పిల్లుల్ని వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని పెంచి ఆ ప్రసవించిన సమయంలో అది కలెక్ట్ చేస్తుంటారు, వాటికి ఎలాంటి హాని జరగకుండా ఇలా కలెక్ట్ చేసుకొని అది కొంచెంగా మనకి తెలిసిన వ్యక్తుల నుంచి మనం తెప్పిస్తుంటాం. ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా, ఇది మళ్ళీ మనకు ఫ్రెష్గా స్టాక్ ఇప్పుడు అనేది అందుబాటులో ఉంది. కాకపోతే నేను చెప్పినట్టు కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మరీ సామాన్యుడు కూడా అఫోర్డ్ చేయనంత కాస్ట్ అయితే ఉండదు, కానీ కాస్ట్లీగా కొంచెం ఉంటుంది. దీన్ని పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి దీంతోపాటు ఇంకొక 4-5 ఐటమ్స్ అని మీకు యాడ్ చేయటం జరుగుతుంది. యాడ్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క ప్యాకేజ్ని ఇలా ఒక బాక్స్లో బంధనం చేయటం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో బంధనం చేసి మీకు టోటల్గా ఈ ప్యాకేజ్ అనేది అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి బాక్స్లో మీకు పార్సల్ కానివ్వండి, లేదా డైరెక్ట్ వచ్చే ముందు మీ గోత్రనామాలు చెప్పారంటే దీన్ని అభిమంత్రించి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎవరైతే ఇంట్లో ఉంటుందో వాళ్ళ జీవితకాలం కూడా వాళ్ళకి అఖండమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది 100%. మనకి ఇంట్లో ఎప్పుడు ధనం నిలబడాలి, అకాలంగా ధనం కలిసి రావాలనుకున్నా ఈ పిల్లి మాయను ఎవరైతే ఇంట్లో అభిమంత్రించి పెట్టించుకుంటారో వాళ్ళకి అఖండమైన ధనం అనేది నిత్యం ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించడానికే
ఈ యొక్క పెళ్లి మాయని మనము నిర్దిష్టమైన ముహూర్తంలో అభిమంత్రించడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి. అది అదృష్టం ఉంటేనే మనకు లభిస్తుంది తప్ప ఇది నిత్యం దొరికేది కాదు. ఇప్పుడు అదృష్టవశాత్తు మనకు ఒక 7 అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా ధనాన్ని అఖండ ధనప్రాప్తిని అకాల ధనప్రాప్తి పొందాలనుకున్న ఎవరైనా దీని గురించి వివరాలు సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి. గత కొన్ని రోజులుగా జన ధన ఆకర్షణ కిట్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేసాము. దాంట్లో ఏమేమి వస్తువులు ఉంటాయి, వాటి వల్ల మనకు లాభాలు ఏంటో తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఇక్కడ 11 అభిమంత్రించిన ఒక మండలం పాటు అభిమంత్రించిన గురువి గింజలు ఉంటాయి. ఇవి మనం ఏం చేయాలనేది మీకు చెప్తాము. ఇక్కడ మీకు సిఆర్ సింగి అని చూపిస్తున్నాం కదా, ఇక్కడ మీకు చూడండి ఇక్కడ కొమ్ములాగా ఒకటి ఉంటుంది. ఇది ఎక్కడైతే ఉంటుందో తాంత్రిక పీడలు కానివ్వండి, మీ మీద శత్రు విజయం అనేది ఎప్పటికీ పొందలేడు. ఎలాంటి వ్యక్తి అయినా మీకు వశం అయిపోవాల్సిందే. దాంతోపాటు లక్ష్మీ గవ్వలు అమ్మవారి పూర్తి కరుణ ఉండటానికి, అలాగే జనాకర్షణ కలిగించే గోమతి చక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన కమల తామర గింజలు రెండు ఉంటాయి. అలాగే ఎలాంటి కార్యంలోనైనా సరే కానీ విజయం మనకయ్యేలాగా ఎలాంటి అధికారులైనా సరే కానివ్వండి అకాల ధనప్రాప్తికి కలిగించే హతాజోడి. దాంతోపాటు ఎలాంటి పీడ కానివ్వండి నరదృష్టి మన మీద ఉండనివ్వకుండా సర్వజన వశం అయ్యేలాగా మనకు చేసే నల్ల పసుపు, అభిమంత్రించిన మీకు కంకణము, దాంతోపాటు అభిమంత్రించిన ఇక్కడ మీకు కర్పూరము, అభిమంత్రించిన లవంగము, ఇలాచి, ఈ మొత్తం ఒక ప్యాకేజ్లో వస్తాయి. ఈ ప్యాకేజ్ మీకు పంపించిన తర్వాత ఎలా వాడాలి, ఎక్కడ పెట్టాలి అనేది పూర్తి విధి విధానం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఈ ప్యాకేజ్లో ఏంటంటే సపరేట్గా అన్నీ చూపించాను. ఇది అభిమంత్రించేటప్పుడు ఒక బాక్స్లో మనం తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి బాక్స్ కానివ్వండి, లేదనుకుంటే ఒకటి వెల్వెట్ కలర్ బాక్స్లో కానివ్వండి, వీటిని అభిమంత్రించి బంధనం చేయడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీ నిత్యం మాకు విజయం ఉండాలండి, మేము ఎక్కడ కానీ మా లైఫ్లో డౌన్ఫాల్ చూడకూడదు అన్న వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా ఇది ఇంట్లో స్థాపించుకున్నట్టయితే ప్రతి నిత్యం వాళ్ళకి జీవితకాలము అఖండమైన విజయం వాళ్ళకి సొంతమవుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, గణపతి యంత్రము, లక్ష్మీ గణపతి యంత్రము, వాస్తు యంత్రము, బాలసంతాన గోపాల యంత్రము, నవగ్రహ యంత్రము, గురు రవి యంత్రము, వ్యాపారస్తులు వాస్తు దోషం ఉంది, విద్యలో రాణించట్లేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, సంతానం కలగట్లేదు, సంతానం మాట వినట్లేదు, డబ్బు ఆగట్లేదు అనుకున్న వారు ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క సంపూర్ణ కార్యసిద్ధి మహాయంత్రాన్ని ఇంట్లో స్థాపించుకొని ప్రతినిత్యం ఆరాధన చేసినట్టయితే తప్పకుండా చాలా అద్భుతమైన ఫలితాలు ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ద్వాదశ రాశులలో ఎవరైనా యంత్రాన్ని ఉత్తరం గోడకు పెడితే దక్షిణం చూసేటట్టు పెట్టుకోండి, తప్పకుండా అఖండమైన విజయం మీకు లభిస్తుంది. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలీషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామనక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలు పెడతాం. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టుకోవచ్చు, ఒకరోజు ఇట్టుకోవచ్చు, కానీ తప్పకుండా 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడలో ఉంటాను. నేను గురుగారి దగ్గరికి రావడం అనేక సమస్యలలో ఉండే దానివల్ల గురుగారి దగ్గర రావడం అయింది. ఎంతోమంది గురువులని చూసి టీవీలో చూసిన తర్వాత ఏంటంటే కరెక్ట్ రైట్ పర్సన్ని ఎన్నుకోవడం కోసం ఈ గురుగారు నాకు పూర్తి నమ్మకం జరిగి గురుగారి దగ్గర రావడం జరిగింది. జెమ్ ఇచ్చారు, ఈ జెమ్ వల్ల నా లైఫ్ మంచి టర్న్ అయింది. తర్వాత ఫైనాన్షియల్గా నేను చాలా ప్రాబ్లంలో ఉండే, ఎప్పుడైతే గురుగారి దగ్గరకు వచ్చానో నాకు ఫైనాన్షియల్గా మంచిగా ఉంది, హెల్త్ ఇష్యూ కూడా మంచిగా ఉంది, మా కుటుంబ సభ్యులు బాగున్నారు,
నా కుమారుడు చాలా డల్ స్టూడెంట్ ఉండే, అలాంటిది ఇప్పుడు మంచిగా చదువులో కూడా రాణించాడు. నాకు జరిగిన ఈ అనుభవం నేను కొంతమంది నాకు సంబంధించిన ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా గురుగారి దగ్గర తీసుకొచ్చి రావడం జరిగింది. ఎప్పుడైతే గురుగారి దగ్గర వాళ్ళని తీసుకురావడం జరిగిందో వాళ్ళ సమస్యల నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారు. గురుగారు ఎప్పుడైతే ఈ బాక్స్ ఇచ్చారో ఆ రోజు నుంచి ఇంకా నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఆనందమైన జీవితం, నా జీవితం ప్రజెంట్లో నా జీవితం ఆనందమైన లైఫ్ ఉంది. హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా హ్యాపీగా ఉన్నానంటే కారణం ఈ బాక్స్. నమస్కారం అండి, నా పేరు మణికంట, నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను, ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చెప్పాను చేస్తే బాగుండిద్ది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు, ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను, కంపెనీలో గ్రోత్ బాగుంది, నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను. ఈరోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు, ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగ గురువు గారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయమయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి, మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా ఎవరైతే భవిష్యక్రియ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వేజన్ ఆశీర్వాదంతో ఓం నమః శివాయ.